ముడా స్కామ్ లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు చిక్కులు మరింత పెరిగాయి. సిద్ధరామయ్యతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. లోకాయుక్త నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా సిద్ధరామయ్యపై ఈడీ కేసు నమోదు చేసింది. ముడా భూముల వివాదం కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మెడకు చుట్టుకుంటోంది. సిద్ధరామయ్యపై ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. సిద్ధరామయ్యతో పాటు ఆయన భార్య పార్వతి, బావమర్ది మల్లికార్జున స్వామిపై కేసు నమోదైంది. తన కుటుంబ సభ్యులకు అక్రమంగా భూములు కట్టబెట్టారని సిద్ధరామయ్యపై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో సిద్ధరామయ్యను త్వరలో ఈడీ విచారించే అవకాశం ఉంది. ముడా భూముల వ్యవహారంలో భారీగా డబ్బులు చేతులు మారాయని ఆరోపణలు వస్తున్న సమయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగి సిద్ధరామయ్యపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ముడా భూముల స్కామ్లో కర్ణాటక లోకాయుక్త నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ సిద్ధరామయ్య సహా పలువురిపై కేసు పెట్టింది. ఇప్పటికే సెప్టెంబర్ 27వ తేదీన ముడా కుంభకోణం కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన లోకాయుక్త A1గా సీఎం సిద్ధరామయ్య పేరును, A2గా ఆయన భార్య పార్వతి, A3గా ఆయన బావమర్ది మల్లికార్జున పేర్లను చేర్చింది. ముడా భూముల కేటాయింపు స్కామ్ కు సంబంధించి పలువురు ఫిర్యాదులు చేయడంతో కర్ణాటక లోకాయుక్త అధికారి నేతృత్వంలో దర్యాప్తు చేయాలని ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ముడా భూముల కేటాయింపులో సీఎం సిద్ధరామయ్య కుటుంబ సభ్యులు లబ్ధి పొందారని, అందుకోసం ముఖ్యమంత్రి అధికారాన్ని దుర్వినియోగి పాల్పడినట్లు కొన్ని కీలక ఆధారాలతో సామాజిక కార్యకర్త టీజే అబ్రహం కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గహ్లోత్ కు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.